కొత్త ఇల్లు కడుతున్నారా? కట్టించాలని అనుకుంటున్నారా? కట్టిన ఇల్లుని కొనాలి అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి మన ముందుకు వచ్చేసారు సీనియర్ సివిల్ ఇంజనీర్, సీనియర్ బిల్డర్, సీనియర్ మీడియా ప్రతినిధి శ్రీనివాసరావు గారు. ఈరోజు మన ముందుకు వచ్చేసారు. శ్రీనివాసరావు గారు, మీకు ముందుగా స్వాగతం. శ్రీనివాస్ గారు, ఈరోజు మాకు చాలా చాలా విషయాలు ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. సో మాకు ఇల్లు కట్టాలి అనేది ఒక కొత్త అందరికీ కల. సో వాటి కోసం వాళ్ళ జీవితం అలాగ పనంగా పెట్టి శ్రమటోచి రూపాయి రూపాయి సంపాదించుకొని ఆ ఇల్లు కట్టాలి అనే వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అలా చేసుకునే విషయంలో వాళ్ళకి ఎన్నో తప్పులు దొరలడం, వాళ్ళకి అవగాహన కలిగి అవగాహన లేక చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం మీరు మాకు ఎన్నో సూచనలు ఇస్తారని కోరుకుంటూ ముందుగా మీ పరిచయం మా ప్రేక్షకుల కోసం పరిచయం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. నమస్తే అండి, నా పేరు పాలపర్తి శ్రీనివాస్. నేను సివిల్ ఇంజనీర్ని. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి 40 ప్రముఖ కంపెనీలతో టైఅప్ అయ్యి ఈరోజున అందరికీ ప్రాపర్టీస్ కొనే విషయంలో, లోన్స్ అలాగే లీగాలిటీ విషయంలో, క్వాలిటీ విషయంలో అనేక సూచనలు చేస్తూ వస్తున్నాను. అయితే ఈ రోజున రేవతి గారు మీరు అడిగారు, చాలా బాగా చెప్పారు. మనిషి జీవితంలో వాళ్ళకి ఏమన్నా ఉన్నాయంటే బిగ్గెస్ట్ టాస్క్లో ఒకటి పెళ్లి చేసుకోవడం, రెండోది ఇల్లు కట్టడం. ఓకే, ఆ ఇల్లు కట్టుకునే విషయంలో మీరు అన్నట్టుగా చాలామంది కట్టించుకుని వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పూర్వం రోజుల్లో అయితే మన పెద్దలు వాళ్ళే దగ్గరుండి అవసరమైతే పిల్లలు కూడా కొంత పనిచేసి, అంటే మా తండ్రుల టైంలో, అంటే మేము చిన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే అందరం కూడా మేము సాయం చేసేవాళ్ళం, అలా కట్టుకుంటూ విన్నారు కానీ ఉన్నవారు. ఇప్పుడు రాను రాను మనిషి సంపాదన ఎక్కువై, సంపాదన మీద ఎక్కువగా డెవలప్ చేసి, అంటే మనం ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయిందో అనేక రకాలుగా వ్యాపారాలు చూసి సంపాదించవచ్చు అని తెలిసిన తర్వాత ఒక మనిషి 3-4 వ్యాపారాలు కానీ 2 ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్ళు దైనందిన జీవితంలో దేని మీద పూర్తిగా టైం పెట్టలేకపోతున్నారు. పెట్టలేనప్పుడు వీళ్ళు ఏదో చిన్న విషయంలాగా దీన్ని కూడా హౌస్ని కొనుక్కోవడం కూడా, సరే ఎవరో మాకు తెలుస్తున్న వాళ్ళు వాళ్ళకి అప్ చెప్పేద్దాం, వాళ్ళు కొని పెడతారు, అయితే వాళ్ళు కట్టి పెడతారు అని ఇస్తున్నారు, అప్ చెప్తున్నారు. తర్వాత వెళ్ళాక అందులో ఏమైనా లోపాలు ఉంటాయి, లోపాలు లేకపోతే ఏం ఇబ్బంది ఉండదు. హ్యాపీ వాళ్ళు కూడా, మాకు ఏం పెద్ద పని లేకుండా చక్క పలానని కొనిపెట్టారు, లేకపోతే పలాని సంస్థ దగ్గర కొనుక్కున్నాను అనుకుంటారు. కానీ లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తిట్టుకుంటారు, అడగలేరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే లోపాలు ఉన్నాయి కదా అని మనం ఒక షర్టును, ఒక ప్యాంటును, లేకపోతే శారీని మార్చి అంత ఈజీ కాదు ఇల్లుని వదులుకోవడం అనేది. నాకు తెలిసి మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ప్రాంతం గురించి మాట్లాడితే, జీవితంలో 190 మంది ఇల్లుని ఒకసారి కొనుక్కోగలరు. వాళ్ళ డ్రీమ్లో 90 మందికి ఒకసారి జీవితంలో ఇల్లు లేని వాళ్ళకి ఇంకా చాలామంది ఉన్నారు. అందుకని ప్రభుత్వాలు పాపం ఇల్లు కట్టిస్తున్నాయి. సరే, కొనుక్కున్న వాళ్ళు సామెత ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే అందులో 90% వాళ్ళు జీవితంలో ఒకసారి కట్టగలరు. కానీ ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా, లేదా ఫర్దర్గా ఏదైనా ఆస్తి కొనాలన్నా, లేకపోతే పిల్లలకి మంచి భవిష్యత్తు చూపించాలి, పిల్లలు ఈ కాలేజ్ పుట్టిన తర్వాత కాలేజీలో నుండి ఎప్పటి నుంచో ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు సంవత్సరాల తరబడి. ఒక న్యూ కపుల్ ఉందంటే అదిగో మనం ముందు ఇంత సంపాదించాలి, తర్వాత పిల్లలకి అందాం, పిల్లల తర్వాత పుట్టిన తర్వాత ఏ కాలేజీలో వేద్దాం, దాని దగ్గరగా ఇల్లు తీసుకుందాం, ఇన్ని రకాల అయిన తర్వాత వాడికి ఏ చదువు చదివించాలో ఇప్పుడే డిసైడ్ అయిపోతారు. ఒక 20-30 ఏళ్ల క్రితమే అయిన పరిస్థితులు కూడా. కానీ 100 సంవత్సరాల పాటు ఒకే ఇంటిలో ఉండవలసిన వస్తువు ఇది, మన జీవితం. ఆ ఇంట్లో చాలామంది అద్దెళ్ళ 20 సంవత్సరాలు ఇల్లు కాల్చి ఏడుస్తూ ఉంటారు, ఒక అనుబంధం ఏర్పడిపోద్ది ఆ ఇంటితో. అలాంటి ఇంటి విషయంలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు, చూజ్ చేసుకునేటప్పుడు ప్రజలు సరైన పద్ధతులను అవలంబించట్లా, వీళ్ళకి సంపాదనలు ఉన్నాను, మాకు ఖాళీ లేదు, మాకు ఏం తెలియలే అన్నీ మాకు తెలుసున్నా, మా బ్రదర్ చూసుకుంటే, మా చుట్టూ తీసుకుంటే, ఒక పెద్ద మనిషి చూసుకుంటాడు, లేదా ఆయన ఎవరో 30 సంవత్సరాలు సీనియర్ ఇందులో కట్టడంలో సీనియర్, ఆయనకు అప్ చెప్పేద్దాం అని ఆయన చూసుకుంటాడు. ఈ విధంగానే మోసపోతూ ఉన్నారు. ఇదే మన నిర్మాణ నిపుణులు కూడా అనేది. అవునవును. అయితే ఇందులో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రజల స్వైపు నుంచి కూడా ఉంది పొరపాటు. దాన్ని నేను కొంతమంది, అందరినీ నేను అన్నాను కానీ, కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకొని నిర్మాణ రంగంలో కొన్ని లోపాలు, వాడే మెటీరియల్ విషయంలో చీప్ చీప్ మాట్లాడడం, తక్కువ రేటుకి దొరికే అన్స్కిల్ లేబర్ని, అంటే నైపుణ్యం లేని వాళ్ళని తీసుకోవడం, తీసుకుని పని చేయించడం వల్ల ఆ లోపాలు బయటపడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదైతే నేను ప్రథమంగా చెప్పగలను. అంటే ఇప్పుడు ఏమంటారు మీరు,
అన్స్కిల్ లేబర్, స్కిల్ లేబర్ లేకపోవడం, తర్వాత నాణ్యత లేకపోవడం, వీటన్నిటికి ఇవన్నీ రీజన్స్ అండి. అసలు నిర్మాణ రంగంకి వచ్చేపటికి నిపుణుల కొరత ఎందుకు వస్తుంది సార్? ఎందుకు ఏర్పడుతుంది అంటారు? ఏమైనా రీజన్? ఖచ్చితంగా చెప్పగలను. అది ఎందుకంటే కారణం, ఇప్పుడు సపోజ్ మన పూర్వీకులు అంటే మా తల్లిదండ్రులు అవచ్చు, మా తాతలు అవచ్చు, చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసుకున్నారు, వడ్రంగి పని చేస్తే వడ్రంగి పని, మరి తాపి పని అయితే తాపి పని, అలాగా ఒక్కొక్క అప్పట్లోనే ఉండేది. వాళ్ళు ఆ పనులు చేసుకుంటూనే బిడ్డలకన్నా మళ్ళీ వాళ్ళు వాళ్ళ వృత్తి పని తల్లిదండ్రులు తాతలనే నేర్చుకుంటూ మళ్ళీ అలా చేస్తారు. అందుకని పెరిగే జనాభా నిష్పత్తిలో ఈ వృత్తిలో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగేది, ఎక్కడ ఇబ్బంది వచ్చేది కాదు, కొరత వచ్చేది కాదు. ఎప్పుడైతే మనకి చదువులు విషయంలో గ్లోబలైజేషన్ అయ్యి కాదు, చదువుకుంటే ప్రపంచం మీ గుప్పట్లు అన్నట్టు ఇక్కడ నుంచి చదివిన వాళ్ళు ఎక్కడో అమెరికాలోను కెనడాలోను, అంటే అతి దూరం కెనడా అనుకుంటాం మన జంగారెడ్డి నుంచి నాకు తెలిసి, అక్కడ జాబులు చేసేది ఇలా ఇలా ఫోన్లు వాడేసి జాబులు తెచ్చుకుంటున్నారు, లోన్లు కూడా ఆడపిల్లలే. గ్లోబలైజేషన్ అయిన వల్ల ఆవృత్తి వృత్తి కాదు, ప్రతి వృత్తిలో ఉన్న పిల్లలందరూ కూడా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు, అంటే ఇంతకన్నా ఆదాయం, ఇక్కడ ఉద్యోగం అంటే ఐ మీన్ సంపాదన క్యాపబిలిటీ పెంచుకునేవడానికి వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికైనా వీళ్ళు స్వేచ్ఛ ఉంది కాబట్టి వెళ్తున్నారు. ఈవెన్ ఈ జంగారెడ్డిలో హైదరాబాదు లేకపోతే పక్కన ఉన్న బెంగళూరు చెన్నై వెళ్ళిపోతున్నారు. ఈ వృత్తుల్లో ఉన్న పిల్లలు ఏమవుతున్నారు, ఈ పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయ్యాక వాళ్ళకి ఆరోగ్యం బాగా చేయలేక ఇంక ఉండిపోతున్నారు. ఏమవుతుంది, జనాభా పెరిగే రిషత్తులు ఇల్లు కడుతున్నారు, ఇల్లు కట్టే రిషిలో ఈ నిపుణులు ఈ వర్గాల్లో ఈ వృత్తుల్లో ఉండట్లేదు. సో ఉన్న వాళ్ళు ఇంకా అస్సలు చదవకుండా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివి మానేసిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు ఆ వృత్తి పట్ల వాళ్ళు వెనకాలడం, మాకు వచ్చేసింది అనుకుని వర్క్ ఫుల్ఫిల్గా వచ్చేసింది అనుకుని వీళ్ళు సొంతంగా ట్యాకప్ చేసేయడం, బిల్డింగ్లు అవ్వచ్చు లేకపోతే చిన్న ఇల్లు అవ్వచ్చు చేయడం వల్ల అది క్వాలిటీ పడిపోతుంది. అంటే ఆ ఇంటి వనర దగ్గర నుండి కట్టించుకున్న ఆ మెటీరియల్ కొత్తది ఇచ్చినా అన్నీ మంది ఇచ్చినా అతనికి నాలెడ్జ్ లేక దాన్ని ఎలా చేయాలి, ఒకళ్ళు సమస్య వస్తే ఏం చేయాలి తెలియక చేస్తాడు, క్వాలిటీ పడిపోతుంది. ప్లస్ ఈ అనుభవం లేని వాళ్ళు చేసేటప్పుడు నిర్లక్ష్యం కూడా కొంత ఉంటుంది, చేసేటప్పుడు వర్క్ సరిగ్గా చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు, సపోజ్ ఫోర్ మ్యాన్ ఉన్నాడు, ఈ వర్క్ అంతా చేయండి, సిమెంట్కి గోడ కట్టేసి రెడీగా ఉంచండి అనేప్పటికి నేను ఎక్కడికి వెళ్తాను, వీళ్ళు ఏం చేస్తారు స్పీడ్ కావాలని ప్రాపర్గా ఆ సిమెంట్కి ఇటుకి ఇటుకి మధ్యలో సిమెంట్ను ప్రాపర్గా పెట్టకపోవడం, అందరూ అంట్లా కొంతమంది చేసే పని ప్రాపర్గా పెట్టకపోవడం, దానివల్ల నెమ్మదిగా రేపు వర్షం వచ్చినప్పుడు ఆ చెమ్మలు లాగడం, బీటలు రావడం, ఇలా అలాగే సిమెంటు ఇసుక కాంక్రీట్ కలిపి పెట్టేటప్పుడు ప్రాపర్ ప్రపోర్షన్స్ కలపక వాళ్ళు ప్లేస్మెంట్ ఇన్ టైంలో అంటే 45 నిమిషాల్లో ఫైనల్స్ ఫస్ట్ సెటిల్మెంట్ 45 నిమిషాల్లో స్టాండర్డ్స్ ఇండియన్ స్టాండర్డ్స్ అవచ్చు వరల్డ్ వైజ్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఎంతోమంది మేధావులు మీరు ఆలోచించండి అమ్మా, 100 సంవత్సరాలు ఒక బిల్డింగ్ కట్టుకుంటే మనం మినిమం 100 సంవత్సరాలకు ఏ బేటా రాకూడదు, అలాంటి స్టాండర్డ్స్ తయారు చేస్తారు మన పూర్వీకులు పెద్దలు కానీ ఇంజనీర్స్ ప్రపంచంలో అందరు కలిసి స్టాండర్డ్స్ అంటారు, ఇండియన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా. ఆ స్టాండర్డ్స్లో సివిల్ ఇంజనీర్లు కూడా ఒక కోడ్ని ఇచ్చి ఆ స్టాండర్డ్స్ చేయరు, అది మీట్ అవ్వడానికి ఎవరు మీట్ అవ్వట్లా, మీట్ అవ్వనప్పుడు వీళ్ళెవరో తెలియని వాళ్ళు ఓ బుక్ చూసి కట్టరు, ఏం కట్టరు, వాళ్ళకి ఏదో ఎక్కడో చేసామంటే ఆ ప్రకారం కట్టేస్తుంటారు. సో ఆ నియమ నిబంధనలు ప్రాపర్గా జరగకపోవడం, అన్స్కిల్ లేబర్ లేకపోవడం, ఆ చేసే పనిలో కూడా నిర్లక్ష్య ధోరణి ప్రబలించడం, ఈ పైవచ్చి కొంతమంది కక్కొత్తి 100కి 10% మెటీరియల్లో కూడా తెలిసిండి కూడా చేయడం వల్ల ఈ లోపాలు రావడానికి కారణం మెయిన్ నిపుణుల కొరతకి నేను ఉదాహరణ అయితే గ్లోబలైజేషన్ అవడం ఉద్యోగాలు పిల్లలకు రావడం అనేది నేను చెప్పగలను. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చెప్పండి, ఈ జంగారెడ్డిగూడ ఏరియాలో ఎంతలో ఎంత బడ్జెట్లో క్వాలిటీగా ఒక హౌస్ కట్టించగలం? అంటే ఒకటమ్మా, ఈ జంగారెడ్డి దాదాపు ఎటు చూస్తున్నా 3 కిలోమీటర్ల పరిధిలో ఊరు పెరిగిపోయి ఉంది, 3 కిలోమీటర్లు అలాగే. ఊరు సెంటర్లో అయితే కన్స్ట్రక్షన్ ఖర్చు సమానంగా ఉంటుంది, ఎక్కడైనా అంటే హైదరాబాద్లోనే అయితే కొంచెం కొంచెం 5-10% తేడా ఉంటుంది, కాబట్టి సిటీ ఎక్కువ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి జంగారెడ్డి ఏ మూల కట్టినా కూడా రేటు ఒకటే వస్తుంది, సిమెంట్ రేట్ అదే, కాంక్రీట్ రేట్ అదే, ఎనీథింగ్ రేట్లు ఒకటే ఉంటాయి. కానీ ఎక్కడ వేరియేషన్ వస్తుందంటే స్థలం, స్థలం దొరకదు, భూమి మీద పెట్టుబడి అనేది పెట్టమంటారు. ఈ స్థలం విలువ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న ఆఫీస్ రోడ్డు అయితే 50,000 గజం ఉంటుంది, ఊరు చివర 4 ఏమిటో ఉంటున్నాయి, అలాంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కొంతమంది చేస్తారు, 6,000 కూడా దొరుకుతున్నాయి. సపోజ్ 200 గజాలు తీసుకుంటే ఇక్కడ మనకి ఎంత కాస్ట్ వస్తుంది, అదే 1 కోటి రూపాయలు అయిపోతుంది ఓన్లీ స్థలం. అందులో కట్టాలంటే అది ఒక 50 లక్షలు వేసుకున్నాం, 1,50,000 అవుతుంది రెండు ఇళ్ళ అవసరం కట్టాలంటే, మరి 1,50,000 అంటే మరి స్థలం రేట్ అని అనుకోరు. అలా కాదు నేను అనేది ఇక్కడ అక్కడ ఎక్కువగా ప్రైమరీగా దేని స్థలం రేటు ప్రైమరీగా ఉంది ఇక్కడ, అదే సపోజ్ 10,000 గజం రేట్ ఉన్న దగ్గర కట్టాం అనుకో, 200 గజాలకు మా అయితే 20 లక్షలు అవుతుంది, కన్స్ట్రక్షన్కి 25 లక్షలు అయింది అనుకో, మొత్తం కలిపి 45 లక్షలు అవుతుంది.
సో మరి ఆ బిల్డర్ దాని మీద పెట్టుబడి పెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన 7 నుంచి 10 లక్షల రూపాయలకు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ అంత రేటు మళ్ళీ బేరాలు ఆడతారు, ఇవన్నీ జరుగుతాయి. ఈ లోపల పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కలుపుకోవాలైనా ఏదైనా అనుకొని బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏదైనా వాతావరణ పరిస్థితుల్లో ఉంటే కొన్ని వేస్టేజ్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ కలుపుకున్నప్పుడు వేస్టేజ్ అనేది ఒక 5 అట్లీస్ట్ 5 లక్షలు అన్ని రోజులు ఒక సంవత్సరం పట్టేస్తుంది మా ప్రాసెస్కి. ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ 45 లక్షలు పెట్టినోడికి అనేది చాలా తక్కువ అమౌంట్. సో ఒక 50 లక్షల్లో అయితే కట్టి ఇచ్చేది క్వాలిటీ స్టాండర్డ్స్తో కట్టేవచ్చు. ఊరి చివరిల ప్రజలు ఇంటి నిర్మాణ రంగ విషయంలో ఏ విధంగా ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అంటారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే క్వాలిటీ మాట తర్వాత, అది లీగల్గా ఇల్లు అంతా కట్టేసి ఎవరు అమ్మేశాడు తర్వాత ఎవరో కోర్టులకు వేసేస్తారు దాని మీద. ఇది మా తాతగారిది, నేను వారసుని, నాకు తెలియకుండా ఎందుకు అమ్మారు, లేదా ఇంకొక ఎవరో నేను భార్యను ఉండగా ఎవరు అమ్మారు మీకు, అసలు ఆయన ఎవరో అప్పుచ్చి మాకు ఆయన నాది సొంతం అయిపోయింది అనుకొని ఆయన అనుకొని మీకు అమ్మేస్తే రిజిస్టర్ అయిపోతే రిజిస్ట్రేషన్ ఎలా అయినా అవన్నీ డిస్కస్ చేసి చాలా పెద్ద సబ్జెక్ట్ అని లీగల్ ప్రాబ్లమ్స్ అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వాలిటీ మాట తర్వాత విషయం. కొన్ని సందర్భాల్లో మీకు అమ్మిన వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఇచ్చినా కూడా మీరు అన్ని పేపర్లు చూసుకున్నా కొన్ని లీగల్ ఇష్యూలు వస్తూ ఉంటాయి. ఇది ప్రైవేట్ స్థలాలు కొనుక్కున్నప్పుడు కానీ, అందుకని ప్రభుత్వాలు ఏం చేసినాయంటే మీరు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు డిటిసి బిల్ లేఅవుట్, మేము పర్మిషన్ ఇచ్చిన స్థలాలు ఈ మధ్యకాలంలో డిటిసి బిల్ లేఅవుట్ అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నదని డిటిసి అని, సిటీలో ఉన్నప్పుడు అది హెచ్ఎండి అయినా అది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు, అలా బోర్డ్స్ ఉన్నాయి కూడా, పంచాయతీ అయితే పంచాయతీ. మీరు ఖచ్చితంగా అయితే పంచాయతీలో కూడా అలా చేయొచ్చు. ఇప్పుడు లక్కవరం ఉంది, ఆయన ఒక ఆయన ఇలాగే డిటిసి బిల్ లేఅవుట్ మనం గవర్నమెంట్ గుంటూరు నుంచి తెచ్చుకుని పర్మిషను అది మేమే ట్యాకప్ చేసాం, పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్మిషన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఇది లీగాలిటీ ఉన్నదా లేదా అన్ని రకాల చెక్కింగ్లు చేసుకున్నాకే అది అప్రూవల్ ఇస్తారు. సో అటువంటి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. మన లీగాలిటీ గురించి ఏ వెబ్సైట్లోకి వెళ్ళో, ఎంక్వైరీ చేసో, పక్క ఇంటైనా ముందింటైనా ఒక లాయర్నో లేకపోతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయక్కల, చాలా సుఖం. సో అందుకని మీరు అటువంటి వాటికి వెళ్ళండి. ఒకళ్ళు ఏదైనా ఆఫర్ వచ్చింది ప్రైవేట్ స్థలం కూడా వస్తుంది కొనొద్దని నేను అంట్లా, కానీ పూర్తి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి సార్, మాకు ఎలా తెలుస్తుంది? ఏదైనా మీకు తెలుసున్న లాయర్ ఆల్రెడీ బిజినెస్ ఉద్యోగం తెలిసిన లాయర్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చదివితే వాళ్ళకి అవగాహన ఉంటుంది దీని మీద ఎటువంటి లీగల్గా ఉంటాయో లేదని. పోర్టల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసి మీకు చెప్తారు. సెకండ్ థింగ్, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొంతమంది సీనియర్లు ఉంటారు, వాళ్ళని అడిగినా కూడా దాని మీద కావాల్సిన పేపర్ డాక్యుమెంట్స్ ఆ రిజిస్టర్ ఆఫీస్లో నుంచి తీసుకొని మీకు తెలియపరుస్తారు. అప్పుడు కొంత మీకు దాంట్లోనే 90% అలాగే ఒరిజినల్గా డాక్యుమెంట్స్ చూస్తారు కాబట్టి అది అలా జరుగుతుంది. అదొక విధానం. రెండోది క్వాలిటీ ఎవరితో కట్టించాలి. అసలు ఇల్లు కట్టాలంటే ఎవరున్నారు ఈ ఊళ్ళో ఎంక్వైరీ చేయాలి. మీరు క్వాలిటీగా కట్టించేవారు సపోజ్ మీరు ఉన్నారండి, మీరు ఒక ఊరు వెళ్ళారు, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళారు బట్టలు కొనడానికి, భోంచేయాలంటుంది, మీరు ఏం ఏం చేస్తారు ఏం చేస్తారు భోంచేయాలంటే? ఎక్కడ ఎదురుకున్న హోటల్కి వెళ్ళి భోంచేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, అవసరం మీలాంటి పిల్లలు ఇలా చెక్ చేస్తారు, ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటారు, డైరెక్షన్ పెట్టుకుంటారు, వెళ్తారు, రేటు చూడరు, రేటు తర్వాత చూస్తారు. అలాంటి 2-3 ఉంటే అందులో రేట్ ఏ అప్పుడు చూస్తారు తప్ప ఆకలి మీద ఉన్నప్పుడు అండి. సో ఒక పూట భోంచేయడానికే మీరు ఇన్ని సెర్చ్ చేసుకుని ఇంత ఎంక్వైరీ చేస్తారు. లేదు బట్టలు కొనుక్కు పెళ్లి బట్టలకి హైదరాబాద్ వెళ్దామా, విజయవాడ వెళ్దామా, లేకపోతే రాజమండ్రి వెళ్దామా అని ముందు ప్లానింగ్ చేసుకుంటారు. ఏ షాప్లో ఇస్తున్నారు అదే ఈ డిస్కౌంట్ల గురించి ఇస్తారా, క్వాలిటీ ఏది బాగుంది, ఇన్ని చేస్తారు. ఇలా చేస్తున్నప్పుడు కానీ ఇల్లు కట్టి అలాగే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కూడా, ప్రొఫెషనల్ డాక్టర్ అంటే ఆయన ఎంబీబీఎస్ చేశాడా, ఎండీ చేశాడా, లేదా ఎఫ్ఆర్ఎస్ చేశాడా, ఇల్లు చూసుకుని ఈవెన్ జ్వరాలని కూడా మనం వెళ్తూ ఉంటాం కదా. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు అంటే ఒక ఇల్లు సామాన్యులు, నాకు తెలిసి ఇల్లు సొంతంగా కట్టుకోగలిగిన వాళ్ళు 190 మంది జీవితంలో ఒకసారి ఇల్లు కట్టగలరు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 100 సంవత్సరాలు ఉంటుంది ఇది మన స్టాండర్డ్స్ ప్రకారం, సివిల్ ఇంజనీర్స్ అందరూ కలిసి తీసుకున్న క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఒక ఇల్లు కానీ కట్టబడితే 100 సంవత్సరాల తర్వాత కానీ బీటలు ఏం పట్టించుకోరు. ఎవరు కడుతున్నారని చేస్తున్నారంటే వాళ్ళకి ఇస్తారు చేస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్సా? ప్రొఫెషనల్స్ అంటే నా ఉద్దేశం డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం, లాయర్ అంటే లా చేసిన వారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క దానికి ఒక కోర్సు, దానికి మళ్ళీ సర్జన్స్ సర్టిఫైడ్ ఎక్కడైనా చేసి ఉండాలి, ఇన్ని చూసాక చేస్తాం. మరి హౌస్ కట్టే దగ్గర దీనికంటే సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్కే తెలుసు దీనికి లోటుపాట్లని క్వాలిటీస్ అని. అటువంటి వాళ్ళు ఎవరైనా కడుతున్నారా లేదా? లేదు, ఎవరు లేదు. ఉన్నవాళ్ళలో ఎక్కువ అనుభవం ఎవరికి ఉంది, ఆ రిప్యుటేషన్ ఆ ఇంట్లోకి వెళ్ళాక 10 సంవత్సరాలకు ఏ మైనర్ రిపేర్లు కూడా రాకుండా ఉంది అని ఎవరైతే చెప్తున్నారో, ఏ బిల్డర్ గురించి చెప్తున్నారో, లేకపోతే ఏ కట్టబడే ఇతర వ్యాపారస్తులు ఉన్నారో, వాళ్ళన్నా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ మీరు చేసుకోవాలి, తప్పదు. ఇది అషమాష వస్తువు కాదు కదా, ఒక షర్టు కొంటే బాగోలేదని మానేసేసి పక్కన వాడేయచ్చు, మళ్ళీ ఇంకోసారి
ఇంకో మళ్ళీ ఇంకో 2 నెలలకి షర్ట్ కొనుక్కోవచ్చు. ఇది వన్స్ కొనలేము మనం, ఎందుకు ఎంక్వైరీ చేయరు? చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలి, ఎవరైతే బాగా కడుతున్నారో తెలియాలి, వీలైతే ప్రొఫెషనల్స్ చేసే ప్రాజెక్టులకి తీసుకోవాలి. అలాగా అయితే మాకు క్వాలిటీ మధ్య మధ్యలో వెళ్ళి చూసుకోమని మీరు ఇందాక చెప్తూ అన్నారు కదా అని మీరు అనొచ్చు. యూట్యూబ్లో అనేక వీడియోలు ఉన్నాయి, మీరు తెలియని విషయాల్లో కూడా చాలామంది డిగ్రీలు యూట్యూబ్లో చూసి డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు అన్న కదా. మరి ఆన్లైన్లో డిగ్రీలు చేస్తున్నారు, చక్కగా సర్టిఫికేట్లు గోల్డ్ మెడల్ కూడా కొడుతున్నా, మీరు గిల్లుని కట్టేటప్పుడు ఎందుకు దానికి సంబంధించిన నాలెడ్జ్ని తెలుగులో మాలాంటి ఎక్స్పర్ట్స్ ఇస్తున్న వీడియోలు చూసి క్వాలిటీ అంటే ఏంటి, ఏ వస్తువు వాడాలి, ఏ స్టీల్ వాడాలి, ఏ సిమెంట్ వాడాలి, ఎంత లోతు పునాది తీయాలి, ఎన్ని రోజులు గోడను తడపాలి అనే అనేక విషయాల్లో ప్రతి అంశం గురించి కూడా చక్కగా ఇస్తున్నారు. కనీసం 1 సంవత్సరం ముందు ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ మీద వీడియోలు చూడండి, చూసిన తర్వాత మీకంటూ ఒక అవగాహన ఖచ్చితంగా వస్తుంది. అవగాహన పట్టుకొని ఎవరున్నారు మన ఊర్లో వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని రేటు దగ్గర దయచేసి కాంప్రమైజ్ అవ్వకండి. ఒక వ్యక్తి అన్స్కిల్డ్ లేబర్ 50 లక్షలు ఇల్లు కట్టిస్తుంటే అదే దగ్గరలో ఇంకో ఆయన బాగా ప్రొఫెషనల్ క్వాలిటీగా కట్టిస్తాడు పేరున్న ఆయన 5 లక్షలు ఎక్కువ పెట్టాడంటే ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే స్కిల్ లేబర్ మెయింటైన్ చేయడు అంటే వాళ్ళకి ఇచ్చే పర్ డే జీతం ఎక్కువ ఉంటుంది, అలా అందులో వాడే వస్తువులు ఎక్కువ. ఇల్లు ఎదురుకుంటే కలర్ఫుల్గా వేస్తారు, బాగానే కనపడతాయి ఇల్లు అయినా, కానీ లోపల వాడే వస్తువులు అనేక ఉన్నాయి. ముఖ్యంగా ప్లంబింగ్ అంటారు, అంటే పైప్ లైన్స్ ఉంటారు, కరెంటు వైర్లు చాలా డేంజర్, ఇవి కరెంటు షాక్ కొడతారు. కొంతమంది ఇళ్లలోకి కొత్త ఇంట్లో షాక్లు కొడతా ఉంటాయి, అది ఎంత ప్రమాదం. అలాగే కొంతమంది ప్లంబింగ్ ఎప్పుడు వాటర్ కారుతూ ఉంటుంది, అది ఎంత చిరాకు అగ్లీగా ఉంటుంది. ఇలాంటి గోడ అలాగే ఊసలు, సిమెంట్ మన కాలమ్స్లో ఉండే ఊసలు, అవేదో జరగడం జరిగి చిన్న చిన్న భూకంపాలు ఏమైనా వస్తే మొత్తం స్లాబ్ అన్ని కింద పడిపోతాయి. ఇలాగా మీరు జనరల్గా మీ లేడీస్ అబ్జర్వ్ చేస్తే అంటే ఉంటే టైల్స్ అంటిస్తారు, టైల్స్ మధ్యలో నుంచి చీమలు వస్తూ ఉంటాయి, అదో ప్రాబ్లం గమనించి. అలాగే బీటలు ఉంటాయి, చెమ్మగిల్లతో ఉంటాయి, కొంతమంది స్లాబ్లోంచి నీరు వస్తూ ఉంటుంది ఇత్యాది అనే కంప్లైంట్స్ అనేది కూడా చాలా వరకు రాకుండా ఉండాలంటే కూడా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కానీ నేను సబ్జెక్ట్ ఏమీ చెప్తాను, సాయంత్రం చూడండి ఎందుకు రాకో వస్తున్నాయి, దాని రెమెడీ ఏంటి కూడా వాళ్ళే చెప్తారు, మీరే చెప్పగలుగుతారు. నిజంగా 1 సంవత్సరం పాటు వీడియోలు చూస్తే కంప్లైంట్స్ తాపిమేస్తులకో ఇంకోళ్ళకో కట్టేవాళ్ళకి మీరే చెప్పగలుగుతారు. కాబట్టి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, లీగాలిటీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, ఎవరు ప్రొఫెషనాలిటీ ఉన్నదో మన మన పరిసర ప్రాంతాల్లో ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇద్దరు ప్రొఫెషనల్స్ క్వాలిటీగా కడుతున్నారు, అక్కడప్పుడు రేటు దగ్గర మీరు డిసైడ్ అవ్వండి తప్ప, రేటు తక్కువ కాపాలా, వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరైతే వాళ్ళు ఆ బిజినెస్లో దిగిపోతే వీళ్ళు మావాడు మా ప్రాంతం వాడు అని ఏ ప్రమాదం అన్నా జరగచ్చు, షాక్లు కొట్టచ్చు, ఏదైనా జరుగుతాయి. కాబట్టి డైరెక్ట్ ఇంపాక్ట్ వెంటనే ఉండేది, కాబట్టి అది 100 సంవత్సరాల పాటు నిలబెట్టుకున్న వస్తువు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మరొకసారి మీ ఎంక్వైరీ ద్వారా మీరు చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కట్టేటప్పుడు కూడా కొన్ని అబ్జర్వేషన్స్ మీరు వెళ్ళాలి ఈ నాలెడ్జ్తో, వెళ్ళిన రోజున ఖచ్చితంగా అది సస్పెక్ట్ చే పట్టుకోగలుగుతారు. సో మనము ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే ఇల్లు మనం కట్టించుకోవాలి అంటే స్కిల్ లేబర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ బడ్జెట్ ఉండి మీరు ఒకవేళ ముందు అడుగు వేయలేకపోతే, బడ్జెట్ తక్కువ ఉన్న వారి దగ్గరికి వెళ్ళినా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదైతే మీరు తగ్గించుకున్న ముందు బడ్జెట్ మళ్ళీ ఆ టైంలో మళ్ళీ పెట్టాలి, ఆ రిపేర్లకు ఖర్చు మళ్ళీ ఖచ్చితంగా ఎలా ఖర్చు అవుతుంది. క్వాలిటీతో కట్టినంత స్టాండర్డ్ కూడా రాదు, మళ్ళీ ఖర్చు అయినా క్వాలిటీతో కట్టిన ఇల్లుకి వచ్చినంత ఒక అంశంలో బయటపడింది. ఇప్పుడు దానికి రిపేర్లు చేస్తారు, కొన్ని రోజుల వరకు ఇంకో అంశంలో బయటపడతాయి లోపాలు, అది అది చాలా ఇబ్బందికరం. సో స్టేజెస్ వైజ్ గా ఉంటాయి కాబట్టి మనం ముందే చూసుకొని అన్ని ఖచ్చితంగా మిగతా విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో 100 సంవత్సరం ఉండేది కాదు, దీన్ని ఖచ్చితంగా తీసుకోమని నేను మరొకసారి ప్రేక్షణ కోరు. ఇప్పుడు బిల్డర్ కానీ డెవలపర్ కానీ ఇల్లు కట్టించేటప్పుడు ప్రజలు కట్టించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము మోసపోయాము అని వాళ్ళు గ్రహిస్తే ఆ టైంలో మన జంగారెడ్డిగూడెంలో ఏమన్నా కంప్లైంట్ చేయడానికో వాళ్ళ బాధని వ్యక్తపరచుకోవడానికో చెప్పుకోవడానికో ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఏదన్నా ఒక ఏరియా కానీ ఏదన్నా అవైలబిలిటీస్ ఉన్నాయా సార్? అంటే ఒకటమ్మా, సపోజ్ మీరు ఒక బిల్డర్ డిటిసిబి లేఅవుట్లో బిల్డరు నా నామ్స్ ప్రకారం కట్టాను ఇది అన్నాడు, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎంత తేడా వస్తే మీరు కంప్లైంట్ చేసే అథారిటీ మన మున్సిపాలిటీ, మున్సిపాలిటీని మున్సిపల్ కమిషనర్ గారిని అడ్రస్ చేస్తూ ఇవి మాకు ప్రామిస్ చేశారు ఇలా ఇలా అని చెప్పి ఖచ్చితంగా వారికి కంప్లైంట్ చేయొచ్చు. ఇందాక చెప్పబోయేది ఒక విషయం ఒకటి చెప్పలేదమ్మా, సపోజ్ మీరు మీ బంధువులను ఒక ఆయన బిల్డరు కడుతున్నారు, మీరు మా బంధువే కదా అన్నీ బాగా చేస్తారు, మీరు డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు, కానీ నేను అనేది ఏంటంటే మీ బంధువైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళు మామూడ పడదు, మీ దగ్గర మీ బంధువైనా మీ దగ్గర చెక్కులు తీసుకుంటారు. అంటే రేపు మీరు ఇల్లు కట్టించేసుకున్నాక డబ్బులు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వలేదు అనుకో ఆయన ఇబ్బంది పడతారు కదా,
అలా కూడా నష్టపోయిన బిల్డర్స్ కూడా ఉన్నారు ఈ ఊళ్ళో. ప్రజలు కట్టించుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి చివరిలో పాపం నష్టపాలు చేసిన బిల్డర్స్ కూడా పాపం ఉన్నారు. అది కూడా ఉంది ప్రజల దగ్గర. నేనేమంటున్నాను, ఎక్కువ మంది ప్రజలు వైపు నుంచి మాట్లాడాలి కాబట్టి మాది వాయిస్. మీరు ఎవరైనా బిల్డర్ని సెలెక్ట్ చేసుకున్నారు, మీ బంధువుని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఖచ్చితంగా మీరు ఏ స్టీల్ వాడతారో, ఎలాంటి సిమెంట్ వాడతారో, ఏ పైప్ వాడతారు, ఏ కరెంట్ వైర్ వాడతారు, ఏ ఫెసిలిటీ. కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు ముందు మాటలతో అన్నీ చెప్తారు, తర్వాత మనం ఇది అనుకోలేదే, ఇది చేస్తానని అనుకోలేదే అంటే ఉత్తునే మీ ఎక్స్ట్రా అంటే వ్యాపారి వ్యాపారం అది. ఎవరైనా అలా చేస్తారు ఎవరైనా అంటే చేయడం తప్పే ఒకసారి మాట ఇచ్చాక. కానీ వాళ్ళకి ఏమవుతుందంటమ్మా, సపోజు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడు మేము 6 నెలలు అయిపోద్ది అనుకుంటాం, అనివారి నేను చెప్పిన వర్షాలు వచ్చో ఇంకోటి వచ్చో లేవో ఈ పనిచేసే వాళ్ళు దొరకో అనుకోకుండా సంవత్సరానికి వెళ్ళిపోద్ది, కొన్ని వస్తువులు దొరకవు వాళ్ళు స్ట్రైకిల్ చేస్తూ సంవత్సరానికి వెళ్తుంది. ఈ లోపల ఏమవుద్ది, 6 నెలల్లో అనుకొని రేట్లు ఇలా పెరగచ్చు అని ఆ ఎస్టిమేషన్ ప్రకారం మేము మిమ్మల్ని నుంచి ఒక ఫిగర్ డిమాండ్ చేస్తాం, అది చెప్తాం, మీరు ఇష్టపడతారు. కానీ ప్రాజెక్ట్ లేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇంకో 6 నెలలు పెరిగేటికి మెటీరియల్ కాస్ట్ పెరిగిపోద్ది. మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు ఇంకో 2-3 లక్షలు అదనంగా వీళ్ళ మీద భారం పడద్ది, అంటే వాళ్ళకి వచ్చే లాభం తగ్గిపోద్ది. ఒక్కోసారి వాళ్ళ చేతికి కూడా 1 లక్ష 2 లక్షలు పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, దాని నుంచి ఓవర్కమ్ అవడం కోసం కొన్ని పనులు నోటి మాటగా ఇచ్చాం, అది మనం అనుకోలేదండి, మీకు గుర్తు లేనట్టు మంచిగానే చెప్తారు, అనుకోలేదంటారు, అంటే అది రికవర్ అవడం కోసం. కానీ ఆ టైం వచ్చేపటికి పెరిగిపోతుంది పెరిగిపోతుంది. కానీ మీరేమంటారు, మీ ప్రాజెక్ట్ మీరు కట్టడం మీది లేట్ కానీ నాది కాదు, నేను డబ్బులు ఇన్ టైంలో ఇస్తున్నాను, అదిగో మనం సంతకం ఉందో ఆన్లైన్లో మీరు ఏదో చేస్తూ ఉంటారు కదా, ఆ విట్నెస్ ఉండదు, మీ లేటు వల్ల మీ కనెక్షన్ లేట్ ఉంది, మానవతా దృక్పథంతో అయితే మీరు ఏదన్నా మీరు మాట్లాడచ్చు. కానీ యాజ్ ఏ పద్ధతి ప్రకారం అయితే మీరు అన్న రేటు అదే, మీరు ఎగస్ట్రా ఇవ్వక్కల్లా, ఆయన అన్ని పనులు చేయాలి. ఈ తేడాల వల్ల ఎవరికీ తేడా లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇదిగో మీరు 1 ఇయర్లో ప్రాజెక్ట్ ఇంతలో తయారు చే కట్టివ్వాలి, నాకు ఈ మెటల్ వాడాలి, నాకు అలా రాసి ఉండి, నేను కూడా డబ్బులకి ఏ టైంలో నేను అమౌంట్ ఇస్తానో ఇదిగో ఫస్ట్ పేమెంట్ ఈ రకంగా ఇస్తాను, ఇవ్వనప్పుడు దానికి మాట్లాడుకోవచ్చు అని మీరు కూడా ఒక పేపర్ అటు నుంచి కూడా తీసుకుంటే నిజంగా అతను ప్రొఫెషనల్గా చేస్తూ ఉంటే ఇవ్వగలుగుతారు. ఆల్రెడీ ఇస్తున్నారు ఊళ్ళో చాలామంది అలా చేస్తున్నారు. కానీ కొంతమంది ఇవ్వకుండా ఉన్న వాళ్ళ సంగతి మాత్రం నేను ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. అలా కూడా ఒకళ్ళు కూడా ఉండకూడదు మోసపోయామన్న సంగతి. అలాగే బిల్డర్ కూడా మోసపోయిన సందర్భాలు చాలా సందర్భాలు, ఇందాక చెప్పాను కదా, నేనే విట్నెస్, నా దగ్గర తగులైన వాళ్ళకి నచ్చ చెప్పి అది కాదండి, వాళ్ళకి పాపం అయ్యింది, నేనే యాజ్ ఏ సీనియర్ సివిల్ ఉన్నదంటే అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకొని కుడి ఎడంగా చేయడం జరిగింది. సో ఎక్కువగా వ్యాపారస్తు తన సైడే పాజిటివ్గా ఉండాలి, ఏదైనా తేడా వచ్చినా మోసపోకూడదు అని వ్యాపారస్తులకు మరి ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా అతను పేపర్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ఏమో రేట్లు పెరిగినప్పుడు ఈ చాయిస్ను వాడుకోవచ్చామని. కానీ సిటీస్లో మాత్రం ఈ బాధ లేదు, ఎందుకంటే రేరా, యాక్చువల్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ కూడా ఉన్న ప్రతి ప్రాజెక్టు కట్టేవాళ్ళు రేరా అనేది, రేరా అంటే రియల్ ఎస్టేట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ 2017 నుంచి స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డీటీసీపీ లేఅవుట్ ఉంది అంటే మీకు తెలుసు కదా, ఒక 5 ఎకరాల స్థలాలు తీశాడు, నేను పార్క్ కడతాను, వాటర్ ట్యాంక్ కడతాను, గుడి కడతాను, అండర్గ్రౌండ్ డ్రైనింగ్ కడతాను, మళ్ళీ నేను మీ పిల్లలు ఆడుకోవడానికి ఏదో స్పేస్ ఉంచుతాను, మీరు ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడానికి అని ఇన్ని పాంప్లెట్లను మీకు బ్రోచర్లు ఉంటాయి, తీరే సైట్లన్నీ అమ్మేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, పార్క్ కట్టరు, వాటర్ ట్యాంకర్ కట్టరు, వదలరు. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి, ఆయన అడుగుతుంటే పట్టించుకోడు, ఆయన అసలు అక్కడ ఉండడు, కంప్లైంట్ చేస్తాడు, లేదా ఈ పార్క్ కంపెనీ కూడా స్థలాల కింద అమ్మేస్తూ ఉంటారు. గతంలో అలా జరిగినాయని ఇండియా లెవెల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్తే అప్పుడు రేరా అనేది ఒక చట్టాన్ని పెట్టి మీరు రేరా ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు బిల్డర్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో తీసుకొని వీళ్ళు ఏమైనా ఇలాంటి పనులు చేస్తే కొన్ని సైట్లు ఒక 20-25% సైట్లు మోర్టగేజ్ చేయాలి, అంటే వాళ్ళకి రిజిస్టర్ చేయాలి స్థానిక సంస్థ అంటే మున్సిపాలిటీ అనుకో, వాళ్ళకి రిజిస్టర్ చేసేయాలి, అంటే ప్రభుత్వం దగ్గర ఉంటుంది, అమ్ముకోలేదు 70% అమ్ముకోగలరు. ఒకవేళ వీళ్ళు ఇలాంటి డెవలప్మెంట్లు ఏమైనా చేయకపోతే అవి వాళ్ళ దగ్గర ఉంటాయి, అవి ప్రభుత్వం ప్రజలకు అమ్మి ఆ డబ్బులతో ఈ పార్కులు ఇవి డెవలప్ చేస్తుంది, ప్లస్ కొంత అమౌంట్ కూడా డిపాజిట్ చేయాలి ఈ బిల్డర్, అంటే ఆ స్థలాలే కాక అమౌంట్ కూడా డిపాజిట్ చేయాలి. ఇప్పటికప్పుడు అకౌంట్ దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే అపార్ట్మెంట్లు ఉంటాయి కొన్ని, మేము 5 స్టోర్లు కడతా ఉంటారు, ప్లస్ కామన్ ఏరియా ఏదో ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, 5 కాక ఇంకో 2 కట్టేస్తూ ఉంటారు, చెప్ప వేళ కట్టకూడదు, ఎందుకంటే మీకు ఇచ్చే అన్డివైడెడ్ షేర్ ఒక అపార్ట్మెంట్కి 10 గజాలు 30 గజాలు 40 గజాలు కేటాయిస్తారు, 400 ఇంకా కట్టితే ఏమవుద్ది, మీకు వచ్చే 30 గజాలు తగ్గిపోతుందిగా. ఆ పూర్వం రోజుల్లో కూడా ఈ బిల్డర్ని ఎవరిని ఆపలేకపోయేవారు, స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం చేసింది సెంట్రలైజ్ చేసి ఈ రేరాని పెట్టి ఖచ్చితంగా రేరాలో ఇస్తే జైలు శిక్ష కూడా వేస్తున్నారు ఆ బిల్డర్కి. హైదరాబాద్లో అనేక కేసులు జరిగినాయి, పేమెంట్లు కట్టినాయి, తిరిగి సపోజు మీరు అనొచ్చు, సార్ నేను ఒక ఇల్లు కట్టమన్నాను, సంవత్సరానికి కూడా కట్టలే, 2 సంవత్సరాలు కట్టించండి, నేను ఇబ్బంది పడాలి సార్, ఇంకో సంవత్సరం అద్దె ఎక్స్ట్రా కట్టాను, నా బడ్జెట్లో నష్టం వచ్చిందంటే అది కూడా కంప్లైంట్ చేయొచ్చు.
రేరా ఏం చెప్తుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు కట్టాలి, లోపల కట్టాలి. కట్టకపోతే అక్కడి నుంచి మీకు రెంట్ పే చేయాలి. సపోజ్ అపార్ట్మెంట్ అనుకోమా, మీకు రెంట్ పే చేయాలి. ప్రభుత్వం అలా డిసైడ్ చేసింది, అన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత అవ్వకపోతే రేరా. అలాగే డిడిస్ప్లేట్ ఇలాంటి చట్టం ఉండొచ్చు. ఇది కూడా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి తెలియదు. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఈ ఊళ్ళో ఒకటి లేదు, అపార్ట్మెంట్ కానీ అదే డిడిస్ప్లేట్ కానీ తీసుకోలేదు. ఆయన ప్రజలు కొంటున్నారు, కొంటున్నారు అంటే ఇప్పటివరకు ఎవరికి బహుశా అన్యాయం జరగలేదు. అన్యాయం జరుగుంటే ఎక్కడక్కడ అంటే ఇక్కడున్న డెవలప్ చేసే వాళ్ళని మించుమించుగా ఫుల్ఫిల్ అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన మాటల ద్వారా, నోటి మాట ఇచ్చినా లేకపోతే బ్రోచర్లు ఇచ్చినా ఫుల్ఫిల్ అవుతున్నాయి కాబట్టి ఎవరికి ఏమీ అనిపించలేదు కాబట్టి వ్యాపారాలు బాగానే. కానీ మన లెక్క ప్రకారం ఇవన్నీ ఉండాలి, అవగాహన పెంచడం కోసం నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి. యూట్యూబ్ ద్వారా అయితే మరింత నాకన్నా బాగా చెప్పిన నిపుణులు అందులో ఉన్నారు, వారి దగ్గర నుంచి మరిన్ని తెలుసుకోమని నేను కోరుతున్నాను. మీకున్న అనుభవంతో ఇల్లు కట్టించుకునే వారికి మీ దగ్గర నుంచి ఏదైనా ఉచిత సలహాలు కానీ సూచనలు కానీ ఏమన్నా ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇవ్వగలను. ఇప్పుడు ఈ వీడియో చూడడానికి ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా రాబోయే రోజుల్లో మాకు సార్ బడ్జెట్లో ఇల్లు కావాలి, క్వాలిటీగా కావాలి అనేవాళ్ళు ఎవరైనా ఉండుంటే నన్ను సంప్రదించండి. ఎందుకంటే బడ్జెట్లో ఎలా వచ్చేస్తా సార్ మీరు అనొచ్చు, అంటే మెటీరియల్ అంతా కాస్ట్ ఒకటే అన్నారు కదా. లో బడ్జెట్లో ఎలా దొరికేస్తా, అన్నీ గదులు అంతే స్థలం అన్నీ ఎస్ఎఫ్టీతో అంటే, ఇది కేవలం డిమాండ్ చేసి నేను ఇందాక చెప్పిన ఊర్లో అయితే 50,000 ఉంటుంది గజము, ఊరి చివరి అయితే ఎప్రూవల్స్ అన్ని ఎప్రూవల్ డిటిస్ 10,000 రూపాయలు దొరికే సైట్లు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఎంత తేడా వచ్చేస్తుంది, ఇన్ని లక్షలు తేడా వస్తుంది. సో అందుకని ఎవరికైనా కావాలంటే అలా ఊరికి దూరంగా ఉన్న దాంట్లో కొనివ్వచ్చు, లేదు కొంతమంది ఇంకొంచెం తక్కువలో కావాలంటే దానికి కూడా ఒక నాన్ లేఅవుట్లు ప్రభుత్వాలు కూడా అప్పట్లో 2010కి ముందు తీసిన వాళ్ళకి ఎప్రూవల్స్ ఇస్తున్నారు, అంత ఫీజు ఎక్స్ట్రా కట్టించుకుని అది కూడా కొంచెం తక్కువ దొరుకుతాయి, అక్కడ కూడా తగ్గించి ఇవ్వడానికి ఉంటాయి. అలాంటివన్నీ కూడా నా చేతిలో ఉన్న నాకు అయినా బయట వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు, ఎంక్వైరీ ఒక ఉండాలి. ఇంత ఎంక్వైరీ చేయలేరు చాలామందికి. నేనంటే సిటీ కేబుల్ ఈ 30 ఏళ్ళ పైచులకి ఇక్కడ చేస్తున్నాను, అందరికీ తెలుసు. నేనంటే మీరు అన్నట్టు స్వచ్ఛంద సంస్థలు అన్ని సంస్థల వల్ల ఎక్కువ మందికి తెలుసు కాబట్టి ఎక్కువగా నేను ఎక్స్పోజ్ అవ్వాలి యాజ్ ఏ సివిల్ ఇంజనీర్, నేను స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం వల్ల. సో ఇక్కడ నుంచి ఆ విభాగంలో కూడా ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటాను. దీన్ని కూడా ఒక వ్యాపారంలాగా ఆలోచించి నేను కూడా క్వాలిటీ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే హైదరాబాద్లో ఒక నిర్మాణ సంస్థను ఏర్పరిచాను, దాని శాఖ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే మీకు మీరు ఇల్లు కట్టించుకోవాలని మీ బడ్జెట్లో కట్టించబడుతుంది, మీకు లోన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాము. అది మీరు ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా వ్యాపారస్తులైనా వ్యవసాయదారులైనా సరే ఖచ్చితంగా ఈవెన్ స్థలానికి కూడా మీరు ఏదైనా డిటిసిపిలేట్ ఇల్లు కొనాలి 70% లోన్ మీకు ఏర్పాటు చేయగలుగుతాం. అది హౌసింగ్ లోన్ అయితే దాదాపుగా 90% మీకు లోన్ వస్తుంది. ఎదురుగా మేము చేసే అన్ని ప్రభుత్వ అప్రూవ్డ్ ప్రాజెక్టులే కాబట్టి లీగాలిటీ ఆటోమేటిక్గా ఉంటుంది, మీరైనా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మీరు ఉన్నారో మీరందరూ కూడా ఇంకా చాలామంది ఉన్న ప్రొఫెషనల్స్, అలాగే నన్ను కూడా సంప్రదించి మీకు బిల్డర్స్కి తెలియకుండా కూడా కింది స్థాయి స్టాఫ్ ఏదన్నా నెగ్లిజెన్సీ పని చేస్తే వాళ్ళు కూడా డబ్బు తినాలని కాకపోయినా నిర్లక్ష్య ధోరణితో పనిచేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మా కేబుల్ స్టాఫ్ని అన్వయించుకుందాం, ఒకళ్ళకి ఒక ఇంట్లోకి వెళ్ళి కేబుల్ బాగు చేయరా అంటే బాబు బాధ్యతగా ఉన్న వ్యక్తి అయితే ప్రాపర్గా వాళ్ళకి ఆ వైర్ అడ్డు లేకుండా చక్కగా మళ్ళీ ఊడిపోకుండా స్ట్రాంగ్గా టైట్గా చేసి అతను కనెక్షన్ ఇచ్చి వస్తాడు, అప్పుడు వాళ్ళకి ఎప్పుడో కానీ రిపేర్ రాదు. అది కొంతమంది ఏమంటారు వెనకాల పిన్ వేయాలి, ఆ పిన్ వేయకుండా వాళ్ళ కాళ్ళకి అడ్డు తగిలేటట్టుగా వాళ్ళకి అస్తమానం తిరిగే ఏరియాలోనే అలా వైర్ పెట్టేసి మామూలు టెంపరీగా గుచ్చేసి వస్తాడు. ఏమవుతుంది మళ్ళీ 2-3 రోజులకి ఆ వైర్ ఊడిపోయి మళ్ళీ వాళ్ళు టీవీ కానీ ఇంటర్నెట్ రాకుండా ఉంటుంది. చూసారు అక్కడ వర్క్ ఎంత తేడా ఉంది. అలాగే ఈ రంగంలో కూడా బిల్డర్స్ పాపం ప్రాపర్ మెటీరియల్ అంతా ఇస్తారు, క్వాలిటీ మెటీరియల్ ఇస్తారు, ప్లాన్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ కింది స్థాయిలో అలా చేసుకుంటే 5 రకాల క్యాడర్లో స్టాఫ్ బిల్డింగ్ చేస్తారు. 5 క్యాడర్లో ఎవరు తప్పు చేసినా క్వాలిటీ 40% పడుతుంది ఆ ప్రోడక్ట్ది అండి. సో ఎందుకని, లేదు బిల్డరే తప్పు చేశానుకో ఓ 100 మంది ఆయన చీప్ మెటీరియల్ వాడో ఇంకోటి వాడితే ఇంకా తర్వాత ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని నేను చెప్పేది ప్రజల అవగాహన పెంచుకుంటూ మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవగాహన మరింత పెంచుకుంటూ మీ ఇల్లు కట్టుకునేది 100 సంవత్సరాల పాటు ఉండే ఇల్లులో దయచేసి మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రభుత్వ అప్రూవల్స్ అన్నీ ఉన్నవి, లీగాలిటీ బాగున్నది, ప్రొఫెషనల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ నైపుణ్యమైన ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు చేయండి. ఏదన్నా సలహాలు సూచనలు కావాలంటే మీ అందరికీ నా నంబరు సుపరిచితమే, సో తెలుసుకొని నన్ను కాంటాక్ట్ చేయమని కోరుతాను. ఇండియన్ సివిల్ ఇంజనీర్ స్టాండర్డ్స్తో మీకేమన్నా ఒక సంస్థ నిర్మాణం చేసి దాని నుంచి స్కిల్ లేబర్స్ని బయటికి తీసుకొని రావాలని మీకేమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నదమ్మా. అందు అసలు ఇంటర్వ్యూ పెట్టిందే దానికోసం.
ఒక రకంగా ఏంటంటే అటువంటి వాళ్ళకి అంటే అవగాహన పెంచుతూ, రెండోది అలాంటి సంస్థ నేను నెలకొల్పబోతున్నాను, మీరు కావాలని నన్ను సంప్రదించి, ఎక్కడి నుంచి ఇప్పటివరకు ఎవరికి నేను చెప్పలే ఇలాగా, నేను ఇల్లు కట్టి పెడతాను, క్వాలిటీగా కట్టి పెడతాను, మీ బడ్జెట్లో కట్టి పెడతాను, ఇప్పటివరకు చెప్పలేదు. ఈ రోజున మీ ముఖంగా, మీడియా ముఖంగా, ప్రజల ముఖంగా తెలియజేస్తున్నాను. రేపే నన్ను కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా. రేపటి నుంచే సంస్థ పేరు కూడా ఒక వారం రోజుల్లో లాంచ్ చేయబోతున్నాను. దానికి ఒక వెబ్సైట్ కూడా పెడతాను. వెబ్సైట్ అంటే టెక్నాలజీ వైజ్ ఇక్కడ వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు, మీరు యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి. మీకు ఎవరికైనా మీ ఆస్తిని అమ్మాలన్నా, లేదా మీరు కొనుక్కోవాలన్నా, లేదంటే మాకు సార్ మా బడ్జెట్ ఎంతండి, పలానా త్రివేణి పక్కన కావాలో, లేకపోతే విద్యావికాస పక్కన ఇంకో దగ్గర ఆ రోడ్లో కావాలో, ఇల్లు అన్న కావాలన్నా, మా వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మీరు కానీ పోస్ట్ చేస్తే మీ బడ్జెట్ని, వివరాలని, మేము బ్యాక్ఎండ్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన దగ్గర ఇల్లు కొండ. ఇలాగే కాదు, ఈ రాజమండ్రిలో, కాకినాడలో, ఏలూరు, భీమవరం, హైదరాబాద్లో, హైదరాబాద్ ఏ ప్రాంతాలన్నా మీకు ఇల్లు కావాలన్నా, మీకు క్వాలిటీ అన్ని లీగాలిటీ ఉన్న లోన్లతో సప్లై చేస్తూ మీకు నేను కొనిపించగలను. ఒక వారం రోజుల్లో మీకు అంతా ముందుకు వస్తుంది. సార్, మీకు ఎవరన్నా ఓనర్స్ మీ దగ్గరికి వచ్చి మా ఇల్లు అమ్మకానికి ఇంకా వెళ్ళట్లేదు సార్, మేము ఎప్పటి నుంచో పెట్టి, అదే మీకు చెప్పాను ఇందాక, మీ ఇల్లు అమ్ముదామన్నా మా వెబ్సైట్లో మీరు పెట్టుకోవచ్చు, లేదు తెలియకపోతే నాకు ఫోన్ చేస్తే నేను ఆ వెబ్సైట్లో పెట్టి కనబడే విధంగా చేస్తాను రాబోయే రోజుల్లో. ఎందుకంటే నా వెబ్సైట్లో పెట్టడం ఎక్కువ మందికి కొనడానికి ఎక్కువ మంది తెలిసింది, సో మీకు మంచి రేట్లు వస్తూ ఉంటాయి. అదే ఏదో ఒకళ్ళు ఇద్దరికి చెప్పారనుకోండి, సపోజ్ ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండొచ్చు నేను అనకూడదు, కానీ అతను ఏదన్నా అతను ఒక రేటు దాచుకొని మీకు ఒక రేటు చెప్పి మీరు ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి అలా చెప్తారు, ఇలాంటి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ఖచ్చితంగా. నా వెబ్సైట్ అవ్వచ్చు, మా కేబుల్ టీవీలో యాడ్ అవ్వచ్చు, ఏదైనా సరే పెరుగుతుంది. అలాగే మిగతా వాళ్ళకి కూడా చెప్పండి, 90 మంది మంచి వాళ్ళు ఉన్నారు, 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నారు, ఆ 10 మంది నుంచి కూడా మీరు నష్టపోకూడదని, బలి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రేపటి నుంచి నేను కూడా, రేపటి నన్ను కూడా పూర్తిగా నమ్మకూడదు, నా దగ్గర నుంచి మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా, సపోజ్ బిల్డింగ్ కట్టవలసి వస్తే ప్రాపర్గా నేనైతే ఏదైతే చేస్తాను అవన్నీ ఇస్తాను నేను. అలాగే ప్రతి సెక్షన్లో ప్రతి ఆపరేషన్, అంటే సపోజ్ పునాది పడుతుంది, పునాది టైంలో ఆ వీడియోలు తీసి మీరు రమ్మంటారు, మిమ్మల్ని చూడండి, ఇదిగోండి, దానికి సంబంధించి చెక్ లిస్ట్ ఇస్తాను, చెక్ లిస్ట్ ప్రకారం జరుగుతుందా లేదా వర్క్, మీరు ఇంకెవరన్నా మీ బంధువులు కానీ ఇది కరెక్టేనా, ఈ చెక్ లిస్ట్ ప్రకారం జరుగుతుందా, ఈ మెటీరియల్ వాడుతున్నారు కరెక్ట్ అని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అని ప్రతి అంశంలోనూ మీకు ఒక వీడియో ఇస్తాను, ఒక చెక్ లిస్ట్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు ప్రత్యక్షంగా వచ్చి. లేదంటే మీరు యూట్యూబ్లో అంటే అది అప్లోడ్ చేసి మీ ఫేస్బుక్ అకౌంట్ కలిపి, అప్పుడు మీరు ఆఫీస్లో ఉండి కూడా నా బిల్డింగ్ ఎలా జరుగుతుంది, కాంక్రీట్ ఎలా జరుగుతుంది, బ్రిక్ వర్క్ ఎలా జరుగుతుంది చూసుకునే విధంగా కూడా నేను టెక్నాలజీని, ప్లస్ మీరు ఇల్లు కట్టిన తర్వాత నా ఇల్లు ఎలా ఉంటుందని ఊహించుకుంటారు, అయ్యో ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, ఎలా ఉంటుందని ఊహాజనితాన్ని కోసం మీ ఒక వర్చువల్ వీడియో కూడా తయారు చేసి ఆ సైట్లో మీరు ఇంట్లోకి వెళ్ళి చూస్తే మెట్లు ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతారు. అటువంటి వర్చువల్ వీడియోస్ వాక్ త్రూ, అంటే మీరున్న ప్రదేశం నుంచి మాకు సపోజ్ దూరంగా ఉంది, ఎలా వెళ్ళాలంటే గంగనం గుడికి వచ్చి ఇలా తిరగాలి అలా తిరగాలని మీరు కారులో కూర్చొని వెళుతున్నట్టుగానే వస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ చాలా అయిపోయిందండి, అందుకని మీరు అసలు ఇబ్బందిగా, లీగాలిటీ కూడా మాది రేరా అనే లేదా డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇచ్చేస్తాం, కానీ నెంబర్ ఒరిజినల్ కొంత దొంగ నెంబర్లు వేస్తున్నారు, అసలు అలా తీసుకోరు కానీ నెంబర్ వేస్తూ ఉంటారు, ఇది కరెక్టా కాదని మీరు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ నెంబర్ కొడితే మీకు తెలుస్తుంది, దీనికి ఉన్నది పలానా శ్రీనివాస్ గారి పేరు, పలానా ప్రాజెక్ట్ పేరు అని. అలా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీరు ఇంట్లో ఉన్న పిల్లలు, మీరు మీ నాన్నగారు ఇల్లు కొనుక్కుంటున్నా, ఏ వస్తువు కొంటున్నా, మీకు సబ్జెక్ట్ తెలుసు కదా, ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్స్ని వాడుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఆ వస్తువు కొండి, చిన్నదైనా పెద్దదైనా 100 సంవత్సరాలు ఉండేదాని విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ధన్యవాదాలు సార్, కార్యక్రమానికి విచ్చేసి మాకు ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఎంతో వివరంగా చాలా డీప్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసి, నేనున్నాను మీరు ఇల్లు కట్టుకోవాలి అంటే ఈ ప్రాంతంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ప్రతి విధంగా కట్టుకునే స్టేజెస్లో కూడా ఎవ్రీ స్టేజెస్లో మీరు మీకు కావలసిన నాలెడ్జ్తో పాటు అన్ని విధాల మీకు నేను ఒక ఇల్లుని మంచిగా సమకూర్చడానికి నేను మీకు సహాయపడతాను, మీకు నేను దోహదపడతాను అని చెప్పేసి చెప్తూ మన ముందుకి, ఇప్పటి వరకు ఎక్కడో బ్యాక్ ఎండ్ ఉన్నారు, ఈరోజు మన ముందుకి వెళ్తుల్లోకి వచ్చి మీకు ఎలాంటి విషయాలు కావాలన్నా, మీరు ఇల్లు కట్టుకోవాలి అంటే ఇంత నాలెడ్జ్తో మనమందరం ఇంత నాలెడ్జ్ని కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తూ మనకి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తూ, మనకి మీరు కావాలంటే నన్నే కాదు వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా మీకు మొత్తం మాధ్యమాలన్నీ కూడా మీరు మొత్తం రీసెర్చ్ చేసి మీరు ఖచ్చితంగా 100 ఇయర్స్ పైనే ఉండాల్సిన ఇల్లులో, అంటే మీ జనరేషన్స్ను కూడా నడిపే ఆ ఇంట్లో ఖచ్చితంగా మీరు నాలెడ్జ్తోనే ఉండి మీరు ఆ విధంగా మీరు ఇల్లును కట్టుకొని మీ జీవితాన్ని ఈ విధంగా నడుపుకుంటూ ఉంటారని చెప్పేసి దానికి నేను దోహదపడతానని చెప్పేసి మన శ్రీనివాసరావు గారు ఈరోజు ఇంత డెప్త్గా ఆయన టైంని ఆయన వేచించి మన ముందుకొచ్చి
ఈ విధంగా మనకి అంత నాలెడ్జ్తో మనకి ముందుకొచ్చి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎప్పుడైనా మోసపోయి ఉన్నా ఇల్లు కట్టుకునే విషయంలో, మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు అనుకున్నా, ఒక ముందడుగు ముందు వేయాలి అంటే దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్, ఎంతో బేస్ వర్క్ కావాలి. సో దానికోసం నన్ను మీరు మా దగ్గరకు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి శ్రీనివాస్ గారు ముందుకొచ్చి చెప్తున్నారండి. ఖచ్చితంగా మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇక నుంచి జంగారెడ్డిగూడెం పరిధిలోనే కాదు, ఎక్కడున్నా కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటే పాలపర్తి శ్రీనివాస్ గారిని మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.